హలో హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ దునియా. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, మై హెయిర్ గ్రోత్ సీక్రెట్. సో అందరూ నన్ను కామన్ గా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీ హెయిర్ ఇంత వాల్యూమినస్ గా అండ్ ఇంత లాంగ్ ఎలా అయింది ఇంత తొందరగా అని అండ్ చాలా మంది అడుగుతుంటారు అనమాట. సో ఈరోజు మీకు ఆ సీక్రెట్ చెప్పడానికి నేను వచ్చేసాను. నేను కాదు, మా అత్తే అని ఫస్ట్ టైం నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మా అత్తే చూపిస్తారనమాట. సో యాక్చువల్లీ ఇదేంటంటే, మా అత్తయ్య ప్రిపేర్ చేసే ఆయిల్ నేను ఎవ్రీ వీక్లో ట్వైస్ కానీ థ్రైస్ కానీ అప్లై చేస్తూ ఉంటాను. యూజువలీ మనం హెయిర్ అనేది మనం హెల్దీగా ఉంచుకోవడానికి బేసికల్గా మనకు కావాల్సింది ఒక హెల్దీ డైట్, ఆయిల్ పెట్టుకోవడం, ఫ్రీక్వెంట్గా మనం హెడ్ వాష్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు నార్మల్ పారాషూట్ ఆయిల్స్ అదర్వైజ్ వేరే బ్రాండెడ్ ఆయిల్స్ యూజ్ చేసేదానికన్నా ఈరోజు నేను ప్రిపేర్ చేసే ఆయిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ వాష్లోనే చేంజ్ని పక్క చూడొచ్చు. సో యా, మా అత్తయ్య ఆ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దాంట్లో ఏమేమి యాడ్ చేస్తే మన హెయిర్కి అది ఎంత బలాన్ని ఇస్తుంది అవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా అత్తయ్య చెప్తారు హెయిర్ ఆయిల్ ఎట్లా యూజ్ చేయాలో. సో మీకు ఎట్లా తెలుసు అత్తయ్య ఈ హెయిర్ ఆయిల్? కొంచెం అప్పుడు మా నాన్న చిన్నపిల్లలకు కూడా కొంచెం మందు తయారు చేసేది, అట్లా కొంచెం మేము కూడా నేర్చుకున్నాము. ఇంకా జుట్టుకు మా పిల్లలు చిన్నగా ఉన్నాక కూడా బాగా జుట్టుకు అది మందార ఆకు మందార పువ్వు మరగబెట్టి కొబ్బరి నూనెలో మరగబెట్టి వాళ్ళకు మసాజ్ చేసేది. అట్లా జుట్టు మంచిగా ఉంటుంది, నల్లగా అవుతుంది, ఇంకా తొందరలో కూడా నల్ల తెల్ల కావు బాగుంటుంది అనేసి మేము అట్లా పెట్టుకుంటున్నాం. ఓకే సూపర్, మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాం. ఓకే ఓకే, చూసేద్దాం మనం అత్తే ఎట్లా చేస్తారని. ఈరోజు ఇది మందార ఆకు, ఇది మందార పువ్వు, ఉసిరికాయ పౌడర్ అండి. ఇది మనం ఉసిరికాయలు దొరికితే ఆ ముక్కలు చేసుకొని కూడా డ్రై చేసి పెట్టుకొని ఇట్లా వేడి చేసుకోవచ్చు. ఇదేమో పౌడర్, ఇది పతంజలి షాప్లో దొరుకుతుందండి, తీసుకొచ్చాము. ఇట్లా పొడి కాకుండా కానీ మనం ఉసిరికాయలు దొరికితే దాంట్లో ఎండబెట్టుకొని కూడా ఇవన్నీ కలిపి వెన్నూనెలో వేడి చేసుకోవచ్చు. చీర చీర చేసి మనం మిక్సీకి వేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి మందార పువ్వు కూడా. నేను కొంచెమే ఒక కప్పే చేస్తున్నా కాబట్టి సరిపోతుంది. ఇది గ్రైండర్ చేసుకోవాలి ఇట్లా. వాటర్ ఇట్లా వేద్దండి. ఇది కొబ్బరినే పట్టించాము, పట్టించి తీసుకొచ్చాము. వేరే మనం కోకోనట్ ఆయిల్ అది రెడీమేడ్ దొరుకుతాయి కదా, అది కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనె పోసుకోవాలి. ఇది కొంచెం వేడి అయ్యాక ఇది బాగా డ్రై అయ్యే వరకు మరిగించుకోవాలి. 5 మినిట్స్ హీట్ చేయాలి ఆయిల్. తర్వాత మళ్ళీ 5 మినిట్స్ ఇదంతా ఉడికించే వరకు 5 మినిట్స్ పడుతుంది, 5-10 మినిట్స్ పడుతుంది. బాగా ఇట్లా మరుగుతుందండి, ఆ పచ్చిదనం అంతా పోతుంది, డ్రై అయిపోతుంది. పచ్చిదనం అంతా పోయే వరకు మరగబెట్టుకోవాలి. గ్రీన్ కలర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ చిన్న సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇట్లాగే 5 మినిట్స్ అయినాక బాగా డ్రై అయిపోతుంది, ఇదంతా డ్రై అయిపోతుంది. డ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడగట్టుకోవాలండి. మనం ఉడగట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అయిందండి, ఇంకా అది కూడా డ్రై అయిపోయింది.
మన ఆయిల్ ఎంత ఉంటే అంత ఒక కప్పుకు నేను ఒక స్పూన్ ఉసిరికాయ ఉసిరికాయ పొడి పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. చల్లారాక కొంచెం వేరే దాంట్లోకి ఉడగట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక అన్ని వేడి చేసుకున్నాం కదా, కొబ్బరి నూనెలో మందార ఆకు పువ్వులు ఉసిరికాయ పౌడర్ అన్ని కలిపి వేడి చేసుకున్నాం కదా, ఇట్లా ఉడగట్టుకోవాలి. రేపు తలస్నానం చేసినాక నైట్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇందులో కొంచెం మళ్ళీ కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్నా కానీ ఓకే. ఇట్లా నిల్వ పెట్టుకోవచ్చండి, ఎన్ని రోజులైనా ఏం రాకుండా ఉంటుంది మంచిగా.